నమస్కారం తీర్థయాత్రకి స్వాగతం భక్తజనుల కామితార్థములను తీర్చే కరుణామయుడు సోమేశ్వరుడు ఆది దేవుడుగా పూజలందుకుంటున్న ఆ స్వామి వెలిసిన ప్రాచీన శైవ క్షేత్రాలలో సోమశిల ఒకటి కొల్లాపూర్ సమీపంలో ఉన్న ఈ దివ్య ధామంలో పరమశివుడు లలితా సోమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు మహిమాన్వితమైన ఆ ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్రలో చూద్దాం శంకరాయ శరదిందు విభాసితాయ పాలేక్షణాయ భవబంధ విమోచనాయ వారాహ మానస సరోజ విభకరాయ మత్సావ పూజ హరణాయ మహేశ్వరాయ శంకరుడు ఈ విశ్వాన్ని పాలించే అధినాయకుడు సమస్త లోకాలకు పూజ్యనీయుడైన ఆ సాంబశివుడు లయకారుడిగా పూజలందుకుంటున్నాడు ఈ సృష్టిలో కర్మ అతనే కర్త అతనే శివుడు సకల జీవులలోనూ ఉన్నాడని శివతత్వం చెబుతోంది అలా శివలీలా విశేషాలకు సాక్షిభూతంగా నిలచిన మరో ప్రసిద్ధ క్షేత్రం సోమశిల కొల్లాపూర్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ క్షేత్రంలో శివలింగాలు ప్రతిష్ఠితమై 15 ఆలయాలున్నాయి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు పుష్కరాలు మహాశివరాత్రి కార్తీక మాసంలో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆహ్లాదకరమైన ప్రదేశంలో కృష్ణమ్మ వడిలో ప్రయాణించి క్షేత్రాన్ని దర్శించుకోవటం ఎన్ని జన్మల పుణ్యమో అనిపిస్తోంది మూడు వైపులా నల్లమల కొండలు కనువిందు చేస్తుండగా కృష్ణానది రెండు ఇరుకైన కనుమల మధ్య నుంచి దాటి రావడం సోమశిల క్షేత్రాన్ని దర్శించిన వారికి జీవితకాలం మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది ప్రకృతి కాంత ఒడిలో పరవశం చెందే ఇలాంటి చోట లలితాంబిక సోమేశ్వరుల దివ్య దర్శనం చేసుకుని పులకించిపోవడం యాత్రికుల అదృష్టంగా చెబుతుంటారు ప్రకృతి అందాలను విరబూసే కొండలు ఒకవైపు ఆ కొండలను తాకుతూ ప్రవహిస్తోన్న కృష్ణా నదీమ తల్లి మరోవైపు వెరసి సోమశిల సోమేశ్వర స్వామి ఆలయానికి కంఠాభరణాలుగా అమరి అందాన్ని పెంచాయి ఈ క్షేత్రానికి సమీపంలోనే సప్త నదులైన కృష్ణ వేణి తుంగ భద్ర తదితర నదులు కలియడం కృష్ణానదీమ తల్లి ప్రాశస్త్యాన్ని మరింత పెంచింది ఆ కారణంగానే ఇక్కడ సోమేశ్వర స్వామిపై మనస్సును లగ్నం చేసి ఇక్కడున్న పుష్కర్ ఘాట్లో పవిత్ర స్నానాలు చేస్తే అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయంటారు ఈ ఆలయం రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యుల బాదమి చాళుక్యుల కాలంలో నిర్మాణం జరిగింది అనంతర కాలంలో కొల్లాపూర్ సురభి సంస్థానాధీశుల కాలంలో ఈ ఆలయం పురోభివృద్ధి చెందింది కృష్ణానదిలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం సోమేశ్వర స్వామినే నమః అంటూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు సోమశిల క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు పన్నెండు 13 శతాబ్దాల కాలంలో నిర్మితమైందని చెప్పబడుతోన్న ఈ ఆలయం ఒకప్పుడు సంగమేశ్వరం క్షేత్రానికి ఆవలి ఒడ్డులో మంచాల కట్టలో ఉండేది అయితే శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం కారణంగా ఆలయం ముంపునకు గురికావడంతో ఆలయాన్ని తిరిగి సోమశిలలో పునర్నిర్మించడం జరిగింది గిరిరాజసుతాన్వితవామతనుం తనుమిల్దితరాజితకోటివిధుం విధి విష్ణు శిరోధృతపాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం
ఈ ఆలయంలో 32 స్తంభాలు గల మహామంటపం 8 ఆలయాలను కలిపి ఉంది. అందులోనే సోమేశ్వర స్వామితో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు గల ఆలయాలు ఉన్నాయి. విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం మనోహరమైన శిల్పాలతో కూడిన రాతి స్తంభాలతో అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. అంతర ఆలయ ప్రాకారాలు స్తంభాలపై వివిధ దేవీ దేవతల అందమైన శిల్పాలు అష్టదిక్పాలకులు ఉన్నాయి. ఇవన్నీ ఆలయ శోభను మరింత ఇనుమడింప చేస్తున్నాయి. శ్రీ సోమేశ్వర స్వామి ప్రతిష్ట వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్ళు పరివారంతో తీర్థయాత్రలకు వచ్చి సంగమేశ్వర క్షేత్రంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారట. వెంటనే భీమునికి చెప్పి ఒక లింగాన్ని తెమ్మని కాశీకి పంపాడట. అయితే ముహూర్తం దాటిపోతోందనే తొందరతో అక్కడ ఉన్న వేపమొద్దును లింగంగా భావించి ప్రతిష్ట చేశాడట. ఆలస్యంగా వచ్చిన భీముడు ధర్మరాజు అప్పటికే వేపలింగాన్ని ప్రతిష్ట చేయడం చూసి ఆగ్రహంతో తను తెచ్చిన లింగాలను విసిరేశాడట. ఆ లింగాలు 5 చోట్ల పడి పంచేశ్వర ఆలయాలుగా ప్రసిద్ధి పొందాయి. అదే ఈ సోమేశ్వర ఆలయం. గర్భాలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమ్రోగుతున్నట్టుగా అగుపిస్తుంది. గర్భాలయానికి ముందు నందీశ్వరుడు ఆసీనుడై ఉన్నాడు. గర్భాలయంలో సోమేశ్వరలింగం భక్తులలో స్వామి పట్ల ఆరాధనా భావాన్ని పెంచుతుంది. శివశివ భవభవ హరహర శంకర అంటూ గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు చేతులెత్తి నమస్కరించి శివధ్యానంలో నిమగ్నులవుతారు. శివుని మనసావాచ దర్శించుకుని ముందుకు కదులుతారు. పాండవులు వనవాసం చేసినప్పుడు ధర్మరాజుకు శివలింగాన్ని స్థాపించాలని కోరిక కలిగిందట. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారని, భవనాశిని, భీమానది ఇక సప్తనదులు తెలుసుకొని శ్రీశైలం వెళ్ళిపోతున్నాయి. ఆ సప్తనది కూడలి కాడ ధర్మరాజుకు శివలింగాన్ని స్థాపించాలని కోరిక కలిగి భీముని కాశీపట్టణానికి పంపిస్తాడు శివలింగాల కోసం. భీముని రాక ఆలస్యమవుతుంది. ముహూర్త టైం మించిపోతుందనే భావంతో ధర్మరాజు వేపమొద్దును కొట్టేసి ఆడ శివలింగాన్ని స్థాపించడం చేస్తాడు. ఒక సామాన్యుని దర్శనార్థం నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఈ ముగ్గురి ప్రతిరూపమే లలితాదేవి, అమ్మవారి ముందల శ్రీచక్రం. భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న లలితామాత అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో అమ్మలగన్న అమ్మ భ్రమరాంబ మాత లలితాంబికగా దర్శనమిస్తుంది. ఆ తల్లి సర్వాంగ శోభితంగా తనను దర్శించే భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అమ్మవారి మూర్తికి ముందు శ్రీచక్రం ఉంది. ఇక్కడ నిత్యము కుంకుమ పూజలు జరుగుతాయి. స్వామి గర్భాలయం చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలను పొందుపరిచారు. శ్రీశైల మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఓంకార అమరేశ్వరుడు, భీమశంకరుడు, వైద్యనాథుడు, రామేశ్వరుడు, ఔండా నాగనాథుడు, సోమనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు మొదలైన జ్యోతిర్లింగాల దర్శనం జరిగి భక్తులు మరింత పునీతులవుతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఓ మూల బెల్లం కామాక్షమ్మ వారు దర్శనమిస్తారు. సంతానం లేని మహిళలు ఇక్కడ అమ్మవారి బొడ్డులో బెల్లం పెట్టి ఆ బెల్లాన్ని స్వీకరించినట్లయితే పిల్లలు పుడతారని విశ్వసిస్తారు. ఆ కారణంగా కామాక్షమ్మ వారు సంతానాన్నిచ్చే దేవతగా పూజలందుకుంటున్నారు. ఇదే ప్రాంగణంలో మరోపక్క హనుమంతుని మూర్తి ఒకటి సూపరులను ఆకర్షిస్తుంది.
సోమశిల శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ పక్క నవగ్రహాలయం కనిపిస్తుంది. నవగ్రహాది దేవతలు కొలువైన ఈ మందిరంలో పండగలు పర్వదినాల సమయంలో ఆయా గ్రహ దేవతలకు ఘనంగా పూజాదికాలు జరుగుతాయి. ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం. అలాగే ఇదే ఆలయం బయట పురాతన కాలం నాటి శిల్పాలు కనిపిస్తాయి. ఒకప్పుడు పాత ఆలయంలో ఉన్న రాతి మూర్తులన్నీ ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిస్తాయి. సోమశిల క్షేత్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఆధునికంగా నిర్మించిన ఈ ఆలయంలో వీరభోగ వసంతరాయలు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వినాయకుడు తదితర దేవతామూర్తులు దర్శనమిస్తాయి. పిల్ల పెద్ద తారతమ్యం లేకుండా సోమేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా దర్శించుకుని తరిస్తారు. వివాహం గానులకు, సంధానం గానులకు ఇక్కడ పూజలు చేసుకుంటే అన్నీ సక్సెస్ఫుల్ అవుతున్నాయి. ఏ కోరికతో వచ్చి వాళ్ళు పూజ చేసినా అది సఫలీకృతమవుతుంది. మహాశివరాత్రి రోజు దాదాపు ఒక 7 డేస్, ఒక వారం రోజులు జాతర జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు, తర్వాత వచ్చేసి తులేకాదశి రోజు ఒక 2-3 డేస్ జాతర జరుగుతుంది. తర్వాత కార్తీక మాసం అశాంతము నెల రోజులు కూడా పబ్లిక్ చెప్పలేనంత పబ్లిక్ వస్తారండి ఇక్కడికి. సోమశిల క్షేత్రాన్ని చేరుకోవడానికి ముందుగా కొల్లాపూర్కు చేరుకోవాలి. 7వ నంబర్ జాతీయ రహదారిపై గల పెబ్బేరు నుంచి, నాగర్ కర్నూల్ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు కొల్లాపూరు చేరడానికి దండిగా ఉన్నాయి. కొల్లాపూర్ నుంచి సోమశిల క్షేత్రానికి చేరే దారి దాదాపు ఘాట్ రోడ్డే. మనోహరమైన అందాలను విరబూసే వనాలు ఈ ఘాట్ రోడ్డు వెంట దర్శనమిస్తాయి. అందమైన నెమళ్ళు, ఇతర పక్షిరాజాలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తులకు అగుపించి కొత్త అనుభూతిని స్వంతం చేస్తాయి. ఇక్కడకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని జటప్రోలు గ్రామంలో ఉన్న మదన గోపాలస్వామి ఆలయాన్ని కూడా దర్శిస్తారు. శ్రీ మదన గోపాలస్వామి దేవాలయం శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే విధంగా ఉంటుంది. వైష్ణవ సంప్రదాయ పద్ధతిలో దీని నిర్మాణం జరిగింది. కొల్లాపూర్కు ఇంకో పక్క మరో ప్రాచీన క్షేత్రం జటప్రోలు. పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ దివ్యధామం త్రేతాయుగం నాటిదని చెబుతారు. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకుని పోతుండగా జటాయువు అనే పక్షిరాజం రావణుడి దుశ్చర్యను ఎదుర్కొందట. అంతట రావణుడు జటాయువు రెక్కను తెగనరకగా అది జటప్రోలు గ్రామంలో పడిందని, ఆనాటి నుంచి ఈ క్షేత్రానికి జటప్రోలు అనే పేరొచ్చిందని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ జటప్రోలు గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని కొల్లాపూరు సురభి సంస్థానాధీశులు పరిపాలన చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ మదన గోపాలస్వామి ఆలయం శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే విధంగా ఉంటుంది. మనోహరమైన స్తంభాలు, ప్రాకారాలు ఇవన్నీ ఆలయ శోభను మరింత ఇనుమడింపచేస్తున్నాయి. ఆలయం చుట్టూ ఉన్న వృక్షాల వల్ల ఆలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం తాండవిస్తుంది. గర్భాలయంలో ముగ్ధ మనోహరంగా ఉన్న మదన గోపాలస్వామి వారు రుక్మిణీ సత్యభామ అమ్మవార్లతో కలిసి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో పురాతన మల్లేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటుంది. వినాయకుడు,
వీరభద్రుడు పార్వతీ అమ్మవార్లు కొలువైన ఈ ఆలయ గర్భాలయంలో మల్లేశ్వర స్వామి నయనానందకరంగా దర్శనమిచ్చి ఆధ్యాత్మిక చింతనను పెంచుతాడు. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందుకున్న భక్తులకు ఈ ఆలయానికి సమీపంలో వేణుగోపాల స్వామి దర్శనమిస్తాడు. ప్రశాంతమైన వాతావరణంలో విశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయాల శోభ వర్ణనాతీతం. ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ ఆలయం సందర్శకులకు కావలసినంత మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. ప్రాప్తం ఉన్న వారికే ఈ క్షేత్ర సందర్శన భాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ లలితా సోమేశ్వర స్వామి దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇది 15 దేవాలయాల సముదాయం. జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధమైన ద్వాదశ లింగాల ప్రతిరూపాలను ఈ గుడిలో ప్రతిష్ఠించారు. అన్ని గర్భగుడుల లలాట బింబంగా గజలక్ష్మి ఉండడం విశేషం. ఇంకా అనేక ప్రత్యేకతల సమాహారమైన ఈ ఆలయం అందరూ తప్పక దర్శించాల్సిన క్షేత్రం. రేపు మరో తీర్థయాత్రలో కలుద్దాం. నమస్కారం.